కిచెన్ లో మా వాడికి ఇన్ని సామాన్లు ఉన్నాయా? ఫస్ట్ టైం చూస్తున్నా నేను. సో ఇప్పుడు ఏంటంటేనండి, గత 1 మంత్ గా మా ఇంట్లో కాక్రోచెస్ ఎలా వచ్చాయో నాకు తెలియదు, కానీ సడన్ గా ఇన్ని ఇయర్స్ లేనిది ఫుల్ మొత్తం గడంతా కాక్రోచెస్ వచ్చేసి నాకు టెన్షన్ వచ్చేస్తుంది. సో అందుకని అర్జెంట్ గా పెస్ట్ కంట్రోల్ వాళ్ళని పిలుచుకొని మొత్తం ఫుల్ కెమికల్ కొట్టించేసుకున్నాను అనమాట. 5 డేస్ తర్వాత అర్బన్ క్లాప్ నుంచి 12 డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి జెల్ పెడతారు. ఇదిగోండి ఎన్ని కాక్రోచెస్ చంపేశారు చూడండి, వాళ్ళు చాలా ఉన్నాయన్నమాట. సో కాక్రోచెస్ రాకుండా మనం కాపాడుకోవాలనంటే కొన్ని స్టెప్స్ ఉన్నాయన్నమాట. బయట నుంచి సిలిండర్ తెచ్చుకునేటప్పుడు కింద తుడుచుకొని పెట్టుకోవాలి, తడిగుడ్డ పెట్టి తుడుచుకోవాలి. మనం ప్రొవిజన్స్ తెచ్చుకునేటప్పుడు ఈ విమ్ ప్యాకెట్స్ అలాంటివి కింద ఎగ్స్ ఉంటాయి అన్నమాట, సో వాటిని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. స్విగ్గీ జొమాటో ఇలాంటివి తెచ్చినప్పుడు కవర్స్ నీట్ గా చేసుకోవాలి. అమెజాన్ డబ్బాలు చూసినప్పుడు దులిపి లోపల తెచ్చుకోవాలి. సో మీరు ఇవన్నీ చేయండి, లేకపోతే కాక్రోచ్లు వచ్చి మన ఇల్లు పాడైపోతుంది. ఓకేనా? ప్లీజ్ అందరు కేర్ఫుల్ గా ఉండండి.